అమెరికా లో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ 50 రాష్ట్రాల్లో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ అమెరికా లో కాసేపట్లో ముగియనున్న పోలింగ్ ముగిసిన పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్ జోరు పుంజుకుంటున్న హారిస్ ఫ్లోరిడాలో ట్రంప్ కాలిఫోర్నియాలో ఓటు వేసిన హారిస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు భారీ లాభాల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా జోరు పెరిగిన ట్రంప్ కంపెనీల షేర్లు ఆసియా స్టాక్ మార్కెట్లలో జోష్ లాభాల్లో జపాన్ దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్స్ దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్ నిఫ్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న వైఎస్ఆర్ జిల్లా పోలీసులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో అరాచకం ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసుల బెదిరింపులు తెలంగాణ వ్యాప్తంగా కులగన్న చేపట్టిన ప్రభుత్వం ఈ నెల 30 వరకు కొనసాగనున్న సమగ్ర కుటుంబ సర్వే గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు రైతన్నల కన్నీళ్లు చూడు మూసి ముసుగులు కాదు కళ్ళంలో కాంట ఎప్పుడు వేస్తారో తెలియదు రేవంత్ పై ఎక్స్ వేదికగా విమర్శల వర్షం గుప్పించిన కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కొనసాగుతున్న విచారణ డ్రగ్స్ పాజిటివ్ కేసులో విజయ్ మద్దూరుని ఎంక్వైరీ చేయనున్న మోకిల పోలీసులు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ తెలంగాణలో అగమ్య గోచరంగా 300కి పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల పరిస్థితి పెండింగ్లో అనుబంధ గుర్తింపు అయోమయంలో అడ్మిట్ అయిన విద్యార్థులు ఏలూరు జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు దెందులూరులో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ 5 నెలల్లోనే పతాక స్థాయికి చేరిన ఆధిపత్య పోరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న హీరో సాయి ధర్మతేజ్ అల్లు అర్జున్ దంపతులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు కుప్వారాలో సర్చ్ ఆపరేషన్ చేపట్టిన సైనికులు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవా గ్యాలంటన్ తొలగించిన ప్రధాని నేతన్యాహు గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య కొనసాగుతున్న విభేదాలు